हेलो हाय ఈరోజు మన వీడియోలో ఇంటర్ క్వాలిఫికేషన్ తో ఇండియన్ నేవీలో 2500 జాబ్స్ కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది సో ఈ వీడియోలో మనం ఏజ్ లిమిట్ ఇంకా ఎగ్జామ్ ప్రాసెస్ సాలరీ డీటెయిల్స్ ఇంకా అప్లై చేసుకునే లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉందో చూద్దాము ఓకేనా ఈ వీడియో చివరి వరకు చూడండి మొత్తం టోటల్ వేకెన్సీ 2500 అన్నమాట ఈ టోటల్ వేకెన్సీ అనేది ఇండియన్ నేవీ వారు సెయిలర్ పోస్టుల కోసం ఎవరెవరైతే ఎలిజిబుల్ ఉందో వాళ్ళని అప్లై చేసుకోమని మనకు ఈ 2500 పోస్టులు అయితే రిలీజ్ చేసింది సో ఇందులో ఏఏ 500 అన్నమాట ఏఏ అంటే ఆర్టిఫిషియల్ అప్రెంటిస్ ఇంకా ఎస్ఎస్ఆర్ సీనియర్ సెకండరీ రిక్రూట్స్ 2000 అన్నమాట సో ఏఏ ఆర్టిఫిషియల్ అప్రెంటిస్కి ఇంటర్మీడియట్లో ఆర్ టెన్ ప్లస్ టూలో మినిమం 60% కంటే ఎక్కువ మార్క్స్ రావాలి ఇంకా అందులో మ్యాథ్స్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఆర్ బయాలజీ ఆర్ కంప్యూటర్ సైన్స్లో మనకు సబ్జెక్ట్లో ఖచ్చితంగా ఉండాల్సింది కెమిస్ట్రీ ఆర్ బయాలజీ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఈ మూడిట్లో అన్నమాట ఉండాలి ఇంకా తర్వాత వీళ్ళ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 2002 ఆగస్ట్ నుంచి 2005 జూలై 31st మధ్యలో అయితే వీళ్ళు ఖచ్చితంగా అయితే బర్త్ అయి ఉండాలి ఇంతకంటే మనకు జూలై 31st కంటే ఎక్కువ ఉన్నా కూడా నాట్ ఎలిజిబుల్ ఇంకా ఎస్ఎస్ఆర్ 2000 పోస్టులలో సీనియర్ సెకండరీ రిక్రూట్స్ అన్నమాట సో దీనికి ఎలిజిబిలిటీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంటే ఇంటర్మీడియట్ 10+2 మినిమం 60% కంటే మార్క్స్ ఎక్కువ వచ్చి ఉండాలి ఇందులో కూడా సేమ్ సబ్జెక్ట్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఇఫ్ కెమిస్ట్రీ ఆర్ బయాలజీ ఆర్ కంప్యూటర్ సైన్స్ మూడిట్లో ఏదైనా ఒక సబ్జెక్ట్ ఉంటే చాలు మనం ఎలిజిబుల్ అన్నమాట ఇంకా ఇందులో కూడా అంతే సేమ్ ఏజ్ లిమిట్ 2002 ఆగస్ట్ నుంచి 2005 జూలై 31st వరకు వాళ్ళు బోర్న్ అంటే జన్మించి ఉండాలి సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఇంటర్మీడియట్లో మనకు మెరిట్ మార్కుల ఆధారంగా కూడా అభ్యర్థులని షార్ట్ లిస్ట్ చేస్తారు సో ఈ షార్ట్ లిస్ట్ చేసిన క్యాండిడేట్స్కి ఆన్లైన్ ఎగ్జామ్ ఫిజికల్ ఫిట్నెస్ మెడికల్ టెస్ట్ ఇలా మొత్తం 3 కేటగిరీస్ ద్వారా మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది సో ఈ సెలక్షన్ ప్రాసెస్ ఆన్లైన్ ఎగ్జామ్లో మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి ఎగ్జామ్ సిలబస్ రెండింటికి ఎస్ఎస్ఆర్కి కూడా సేమ్ సిలబస్ అన్నమాట మొత్తం టోటల్గా 100 మార్క్స్కి ఉంటుంది ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ సైన్స్ జనరల్ నాలెడ్జ్ కూడా 25 మార్క్స్ టోటల్ 100 మార్క్స్ 60 మినిట్స్ అన్నమాట సో మనకి ఇది మెరిట్ లిస్ట్ అనేది ఎలా చేస్తారు అనేది చూసుకుందాము ఇప్పుడు ఏ ఆర్టిఫిషియల్ అప్రెంటిస్కి ఆల్ ఇండియా లెవెల్లో అనేది మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు సో ఈ ఆల్ ఇండియా లెవెల్లో మనకు కండక్ట్ చేసే ఈ కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్లో మెరిట్ ద్వారా మనల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు ఏఏకి అయితే అదే ఎస్ఎస్ఆర్కి అయితే స్టేట్ వైజ్ మెరిట్ లిస్ట్ ఆధారంగా మనం దీనికి సెలెక్ట్ చేస్తారు సో ఏఏకి ఎస్ఎస్ఆర్కి రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఏఏ మాత్రం ఆర్టిఫిషియల్ అప్రెంటిస్ మాత్రం ఆల్ ఇండియా లెవెల్లో అయితే మెరిట్ లిస్ట్ షార్ట్ లిస్ట్ చేస్తే ఎస్ఎస్ఆర్కి మాత్రం స్టేట్ వైజ్ అన్నమాట సో ఇందులో మనము క్వాలిఫై అయ్యామనుకోండి ఈ ఆన్లైన్ ఎగ్జామ్లో క్వాలిఫై అయితే ఇందులో మనకు ఇన్ ఎలిజిబిలిటీ పొందిన ఓన్లీ మినిమం ఒక 10,000 మెంబర్స్ని అయితే ఫిజికల్ టెస్ట్కి అయితే మనకు సెలెక్ట్ చేస్తారన్నమాట సో ఈ ఫిజికల్ టెస్ట్కి మీరు ఒకవేళ ఫిజికల్ టెస్ట్లో అయితే మనము క్వాలిఫై అయితే సో వాళ్ళకి మెడికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు ఏది మినిమంగా ఆన్లైన్ ఎగ్జామ్లో 10,000 మెంబర్స్ అయితే క్వాలిఫై చేస్తారు కదా సో వాళ్ళని ఫిజికల్ టెస్ట్కి అయితే సెలెక్ట్ చేస్తారు సో మనము వాళ్ళు ఫిజికల్ టెస్ట్కి సెలెక్ట్ అయిన వాళ్ళు ఈ మెడికల్ టెస్ట్లో క్వాలిఫై అయితే వాళ్ళకి నెక్స్ట్ ఏమిటి ఒకవేళ మీరు డిస్క్వాలిఫై అయ్యారనుకోండి మీరు డిస్క్వాలిఫై అయితే మెడికల్ టెస్ట్లో ఎందుకు డిస్క్వాలిఫై అయ్యారు అని కూడా మనం రివ్యూ అనేది తీసుకోవచ్చు ఎక్కడ దగ్గరలో ఉన్న మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళి మినిమం 40 రూపీస్ పే చేసి మీరు ఎందుకైతే దీనికి డిస్క్వాలిఫై అయ్యారో కూడా దానికి మనము వాళ్ళ దగ్గర మనము రివ్యూ అనేది తీసుకోవచ్చు ఏది మెడికల్ టెస్ట్లో మీరు ఒకవేళ డిస్క్వాలిఫై అయితే ఓకేనా ఇది మొత్తం అయితే సెలక్షన్ ప్రాసెస్ 3 కేటగిరీస్లో జరుగుతుంది కదా లాస్ట్ అయితే మనకు మెడికల్ టెస్ట్ అన్నమాట సో మెడికల్ టెస్ట్ డిస్క్వాలిఫై అయితే మీరు ఖచ్చితంగా అయితే మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళి మీరు రివ్యూ తీసుకోవచ్చు సో మనం దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి అనేది మనం చూద్దాము ఓకేనా దీని అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి టోటల్గా ఆన్లైన్ మోడ్ దీనికైతే మనకు ఆఫ్లైన్ మోడ్ అయితే ఉండదు ఖచ్చితంగా అయితే ఆన్లైన్ మోడ్లోనే అప్లై చేసుకోవాలి సో దీని ఫీ డీటెయిల్స్ వచ్చేసరికి సో దీని అప్లికేషన్ ఫీ వచ్చేసరికి మామూలుగా జనరల్ కేటగిరీస్కైనా ఓబీసీకి ఎవరికైనా కూడా దీనికి నో ఫీ అండి ఇంకా అనేదర్ క్యాండిడేట్స్ అనేదర్ కేటగిరీ వాళ్ళకి కూడా నో ఫీ ఇది కంప్లీట్గా ఫ్రీనే అనమాట ఓన్లీ ఇది మనం ఆన్లైన్లో అప్లై చేసుకునేందుకు వాళ్ళు అప్లై చేసిన వాళ్ళు ఒక 100 రూపీస్ తీసుకుంటారనుకుంటా మీకు ఒక ల్యాప్టాప్స్ ఉంటే మీరు అందులో అప్లై చేసుకుంటే మీకు ఫ్రీనే అందుకే మీ ఇష్టం యువర్ ఓన్ డెసిషన్ అనమాట ఓకే దీన్ని అప్లై చేసుకోండి
ఆన్లైన్లో ఎప్పుడైనా సరే మనం ముందే అప్లై చేసుకోవాలి. లాస్ట్కి అప్లై చేద్దామని అంటే మనకు సర్వర్ బిజీ అని వచ్చి చాలామందికి అప్లై చేసినప్పుడు చాలా ప్రాబ్లం అవుతూ ఉంటుంది. సో దీని లాస్ట్ డేట్ వచ్చేసరికి March 29th, దీనికి స్టార్టింగ్ March 29th సారీ అండి, తర్వాత ఎండింగ్ వచ్చేసరికి April 5th లోపు. ఈలోపు మనం అప్లై చేసుకోవాలి. అంతేలే కానీ మనము April 5th ఆ రోజు లాస్ట్ డేట్ని ఆ రోజు అప్లై చేస్తానంటే కుదరదు, ఆ రోజు సర్వర్ బిజీ వస్తుంది కాబట్టి మీకే ప్రాబ్లం అవుతుంది. సో స్టార్టింగ్ March 29th కాబట్టి మీరు అప్పుడే అప్లై చేసుకోండి. సో సర్వర్ చాలా ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి మీకు తొందరగా అప్లై అవుతుంది. ఓకేనా? ఇంకా వచ్చేసరికి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా. థ్యాంక్ యూ, బాయ్, సీ యూ.